నమస్కారం అండి బాబు. ఆ నమస్కారం రా. ఏంటి అండి ఈ చేపలు మీకోసమే పట్టుకొచ్చానండి, తీసుకెళ్ళండి. వద్దురా, ఇవాళ శుక్రవారం, నేను ఇస్తే తిన్నాం. అదేంటండి, ఇంట్లో ఉండేది మీరే కదండి. ఇంట్లో వాళ్ళు తింటారండి. ఎవడ చెప్పాడురా నీకు నేను ఇంట్లో వంట చేస్తానని? అయ్ బాబోయ్, గట్టిగా రకండి. ఊళ్ళో వాళ్ళకి ఎవరికి తెలియదు, తెలిసిందంటే మీ పరువే పోద్ది. నీకు ఎక్స్ట్రాలు బాగా ఎక్కువైనరా చెప్తా. నీ దగ్గర చేప కొంటానురా, కానీ నువ్వు అబద్ధం ఆడితే చంపేస్తాను. అదేం చేప? శీలావతి అండి. ఇది నిజంగా శీలావతనా? శీలావతేనండి బాబు. ఇది శీలావతి కాదని తెలిస్తే చచ్చిపోతారే. చంపేయండి. ఎంత? ఇదండి 100 రూపాయలు అండి. శీలావతి దీని పొట్టేంట్రా ఎత్తుకుందే, కడుపుతో ఉందండి. జంధీసి ఎప్పుడు ఎట్టేసుకోండి. అదే నన్ను కొట్టారు. నన్ను మోసం చేస్తావరా? నేనేం చేశానండి? ఇదే చేపన్నావరా? ఇది శీలావతి అండి. గర్భవతి నట్టుకుని శీలావతి అని చెప్పి నాకు అమ్మేస్తావా? నా వందలకి అబద్ధాలు చెప్పినందుకు ఈ చేప కూడా అట్టుకెళ్తాను. మొత్తం మీద ఎర్రబాబు గారు నీకు దొరికేశాడు అనమాట. ఒరే బీడు ఆగు, ఏంట్రా పొట్టట్టుకుని తెగ మెలుగులు తిరిగిపోతా? పొట్టు నొప్పుకుందండి, పురుగులు ఉంటున్నాయి కడుపులో, డాక్టర్ చూపిందో అని వెళ్తున్నాను. అనమ్మా, ఆ డాక్టర్లకి ఏం తెలుసురా నాటు వైద్యం? నన్ను చేయమంటావా, నువ్వు చేయించుకుంటావా? రెండు ఒకటే కదా, ఏదో చేయండి. నిజమే పూజ, నువ్వు వెళ్ళి మొత్తం వీడియో తీసే, నేను చూసుకుంటాను తర్వాత. ఇలా రారా, వస్తున్నానండి. నేను సెట్ చేస్తాను చూడరా నిన్న. అయ్యో బాబు, ఏదో చేయండి బాబు. నువ్వు ఒకసారి కళ్ళు మూసుకుని నోరు బాగా తెరు. ఎలా ఉందరా? ఇదేంటండి పురుగుల మందు వాసన వస్తుంది? పురుగుల మందు వాసన రావడం కాదురా, పురుగుల మందే. చచ్చిపోతానండి. పురుగట్టిన సేలుకి మందు కొడితే పురుగులు సత్తాయా, సేలు సత్తాయా? పురుగులే సత్తాయండి. అలాగే నీ పొట్ల పురుగులు సత్తాయా, నువ్వు ఎలా సత్తావు? ఇందాక నేను ఇప్పుడు నొప్పిక్కుపోయిపోయిందయ్యా. నొప్పిక్కుపోయిందా? అంటే మందు మోతాదు మించినట్టు ఉందరా. వెళ్ళి రెండు పురుగులు తినే, బ్యాలెన్స్ అయిపో. పూజ, నా గురించి మీ నాన్నకి అన్న చెప్పాడా? పూజా, నా గురించి మీ నాన్న నీకన్నా చెప్పాడా? చెప్పాడు మావయ్య. ఏం చెప్పాడు? చెప్పా 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 చెప్పా. నీ కొంచెం లూస్ అని చెప్పాడు. అంతేలే, ఇల్లరకోవాలుడు అంటే అందరికి లోకువేలే. ఇదిగో నేను ఈ పాస్పోర్ట్ తీసుకుని 6 నెలలు అయింది. మీ నాన్న నేను లండన్ తీసుకెళ్ళమంటే తీసుకెళ్తాను తీసుకెళ్తాను అంటాడు, కానీ తీసుకెళ్ళడు. బాధపడుకు మావయ్య, నేను నిన్ను తీసుకెళ్తాను. ఆహా, ఎంత మంచి మాట చెప్పావు తల్లి. నీకు ఎల్లప్పుడూ విస్పర్స్, నో టెన్షన్, తోడుగా ఉండాలి. చిచ్చి, ఇంగ్లీష్ కదా, ఏదో ఫ్లో లో వచ్చింది. ఫ్లోవా? ఇదిగో అలా చూడు, ఆ ఎర్రబాబు గారు పొద్దుటే ప్యాకెట్ ఎత్తాడు చూసావా? దట్ జున్ను. దట్ జున్ను పట్టుకొచ్చినాడు. రే ఎర్రబాబు, నిన్ను ఎలా ఇరికిత్తానో చూడు. అదా ఇదేంటి, ఒడ్డు మీద బట్టలను తాకట్టేస్తున్నావు, సిగ్గులేదు? నాకెందుకురా సిగ్గు, నన్ను ఇలా చూస్తున్నందుకు వీళ్ళకి సిగ్గు ఉండాలి, ఇవన్నీ తీసుకున్నందుకు నీకు సిగ్గు ఉండాలి. సరే కానీ ఇందాక కౌంట్ సంగతి ఏట్రా? ఇదిగో తీసుకో. బుల్లిగడి వయసులో ఉంది, ఇప్పుడు ఎందుకు వస్తాడరా? రే ఎర్రబాబు, నేను నువ్వు ఇచ్చిన జిన్ చాలా బాగుందని చెప్పిందిరా పూజ. ఏ పూజ, నిన్నటి నుంచి తెగ సంపేస్తాందిరా బాబా జున్ను ఎలా తయారు చేస్తారో ఇంగ్లీష్ లో చెప్పమని. నాకేమో జున్ను తింటాం తెలుసు, కానీ ఎలా తయారు చేస్తారో తెలీదు. తెలిసినా నీ అంత బాగా మేము ఇంగ్లీష్ లో చెప్పలేం కదా, అందుకే నీ దగ్గర తీసుకొచ్చాను. జున్ను ఇంగ్లీష్ లో ఎలా తయారు చేస్తారో చెప్పు చూద్దాం. చెప్పేస్తానండి, దాంట్లో తిరుగులేదు. మా ఊర్లో ఇంగ్లీష్ మాట్లాడే ఏకైక వ్యక్తి మా ఎర్రబాబు. లీవ్ లెటర్ దగ్గర నుంచి పంచాయతీ లెటర్ వరకు అన్ని టగటగా ఉతకారేయగలడు. ఉతకడం మాకు తెలుసు, ఇంగ్లీష్ లో మాట్లాడమని సరిపోద్ది. కమ్ ఆన్ ఎర్రబాబు, నన్ను చూస్తావేరా, చెప్పరా? తప్పదా, చెప్పరా, చెప్పు. జున్ను అండి, జున్ను. జస్ట్ లైక్ కర్డ్. యు నో హౌ మేడ్ కర్డ్? టేక్ సమ్ ప్యూర్ మిల్క్, add some buttermilk. Night sleep, sleep, sleep. Morning become tight. Okay, I know how to make curd, but I want to know about junnu. Perug gurinchi thanaku telisanta cheppakkarleddu, junnu gurinchi adugutundi. Cheppu ippudu perug gurinchi cheppava? Sorry, ippudu junnu gurinchi cheppu. Iragai cheppena? Cheppai chudu. Cheppu, follow me. Anda ha. There is a pregnant buffalo. It is burning. You put there. Then you put after 15 minutes small bellum unda. What is bellum? English lo cheppa. Brown sugar. Brown sugar.
నాట్ దట్ బ్రౌన్ షుగర్ నాట్ దట్ బెల్లం కిరాణా కొట్లో దొరుకుద్ది అది అపార కొట్లో దొరికింది స్వీట్ షుగర్ వీడికి ఇంగ్లీష్ నాలెడ్జ్ ఉంది యు పుట్ స్వీట్ షుగర్ ఆఫ్టర్ 15 మినిట్స్ ఇట్ ఈస్ బర్నింగ్ బాయిల్డ్ యు పుట్ సమ్ మిరియాలు వాట్ ఇస్ మిరియాలు మిరియాలు స్మాల్ బ్లాక్ బాల్స్ పేపర్ తీసుకున్నా పేపర్ కాదు పేపర్ పేపర్ యు పుట్ సమ్ పేపర్ ఇట్ ఈస్ బర్నింగ్ బాయిల్ ఆఫ్టర్ 1 అవర్ నెక్స్ట్ 1 అవర్ ఇట్ బికమ్ టైట్ దట్ ఈస్ కాల్డ్ జున్ను లాస్ట్ డే నిన్న తిన్నావే జున్ను ఏంటి వ్యాన్ వెళ్ళిపోయింది మరి లేకపోతే మీ ఓడి చేసింది గేద జున్లా లేదా గేద పేడలాగా ఉంది పెంటలో ఇంగ్లీష్ రెండోసారి అవమానం నో సెకండ్ ఇన్సల్ట్ ఏంటండి ఇది నాకు అర్థం కాక అడుగుతాను ఈ సమాధుల్లో మందు కొట్టడం ఏంటండి ఏ నీకు దెయ్యాలంటే భయమా అంటే ఇంత ముందు భయం ఉండేది ఇప్పుడు అసలు భయమే లేదు దెయ్యాలు నా వెంట్రుకు కూడా పెగలు నా మెళ్ళలో ఆంజనేయ స్వామి వెళ్ళుంది ఇదేనా అదే అమ్మా అది కొట్టేసావా నాకు దెయ్యాలంటే యూరినల్స్ అందుకే నీకు తెలియకుండా నీ దగ్గర నుంచి ఇది కొట్టేసా ఏది ఒకసారి గట్టి కళ్ళు మూసుకుని ఓ పెగ్గుతాగు భయం మొత్తం పోద్దే భయం పోద్దా ఆ పోద్దే ఒట్టు ఒట్టు భయం పోవాలా నువ్వు పోతే అది కూడా పోద్దరా మల్టీప్లెక్స్ లో అందరికీ మైండ్ బ్లాక్ అయిపోద్ది అభిషేక్ బచ్చన్ పిలిచి జయ బచ్చన్ తో యాక్షన్ మూవీ తీయమని అడిగాడు రా ఎందుకు తీయలేదు డైరెక్టర్ గా మంది ఆ రేంజ్ రా అలాంటిది మనం ఎవరైనా కలవడానికి వచ్చే ముందు మన అపాయింట్మెంట్ తీసుకుని మనం ఫ్రీగా ఉన్నామో లేదో తెలుసుకుని అప్పుడు రావాలరా అలాంటి రెసపెట్టబుల్ ఫిల్ము డైరెక్టర్ని రా క్రియేటివ్ పర్సన్ రా సెలబ్రిటీని రా లేజీ లెజెండ్ని రా ఎవడి సిల్లీ ఫెలో బ్యాగ్ పట్టుకోమ్మా ఇది మరీ సిల్లీ బంకబట్ట తుమ్మ మొద్దుల నువ్వు బోన్సాయి బొప్పాయిల ఈడు ఏం చేస్తా ఉంటారేంటి దిస్ ఇస్ హాలీవుడ్ సీను దిస్ ఇస్ బాలీవుడ్ బాబ్జీ వుడ్ వర్క్ చేస్తుంటారా ప్రేక్షకుడు చాలా కన్ఫ్యూజన్ లో ఉన్నాడు కొంచెం క్లారిటీ షో చూపిస్తా యాక్షన్ సార్ మా డైరెక్టర్ గారు కృష్ణానగర్ లో చెప్పులు లేకుండా తిరుగుతూ డబ్బులున్నా సరే బూజు పట్టిన బ్రజ్నే గత ఏడేళ్ల పాటు తిని వెంటనే ఫైనాన్స్ జాగ్రత్త పడి మా కూతురు పెళ్లి ఈ డైరెక్టర్ ని నాతో తీసుకెళ్లి పెళ్లి అట్మాస్ఫియర్ ఇతను బాడీలోకి ఎక్కించి తీసుకొస్తాను అప్పుడు వీడు అర్థమయ్యేలాగా కథ చెప్పగలడు అని అన్నారని ఇది సార్ మా డైరెక్టర్ బతుకు ప్లాట్ఫారం బతుకన్న మాట ఇది ఓ డైరెక్టరా కింద 4905 కార్ ఎవరుదమ్మా సెకండ్ గీతం దాకా నేను డైరెక్టర్ రా ఒక్క డైలాగ్తో నన్ను పార్కింగ్ బాయ్ చేసావు కదరా ఓ తెగ ఫీల్ అయిపోకు ఆ కార్కి నాకు మధ్య జరిగిన ఇన్సిడెంట్ వింటే నువ్వే ఇన్స్పైర్ అయ్యి కథ రాసుకుని బచ్చంతో కాదు సచిన్తో చేస్తావు సినిమా కార్తో ఎక్కడైనా యాక్సిడెంట్ అవుతుంది కానీ ఇన్సిడెంట్ ఎలా అవుతుందమ్మా శకలాపుతావా రెడీ కదా చెప్తా ఇనుకో అంత రెడీయా సార్ మీరు చెప్పిన ఇన్సిడెంట్ని థియేటర్లో చప్పట్లు కొట్టే రేంజ్లో తీయాలంటే ఇద్దరు ఈ ప్రపంచంలో ఉన్నారు సార్ వివరాలు ఒకటి ఆ స్టీల్ బర్గ్ రెండు బాలీవుడ్ బాబ్జీ ఓ రెండు డ్రిల్లింగ్ ఆపుతావా సార్ మీరు చెప్పిన ఇన్సిడెంట్ ని మారుమూల కథగా తీసుకుని మీకు అమ్మాయికి మధ్య జరగబోయే ఇన్సిడెంట్లన్నీ సీన్లుగా వేసి నేను ఈ సినిమాని డైరెక్ట్ చేసి జెమిని టీవీ వారి వన్డే అవార్డు కూడా ఇస్తా వన్డే అవార్డు కాదు ఫండే అవార్డు నువ్వు డ్రిల్లింగ్ ఆపి అసలు ఆ కార్ లో వచ్చిన అమ్మాయిలు ఎవరో ఏంటో కనుక్కో ఎలా
దానికి అడ్డంగా దాన్ని మసాలా పెట్టారు వెదవులు. నా రూమ్ ఎక్కడే? చా ఇప్పుడే కరెంట్ పోవాలా? అర్జెంటుగా ప్రొడ్యూసర్తో మాట్లాడి ఆయన మన రూమ్ లోంచి ఖాళీ చేయించారా, లేకపోతే మన క్రియేటివిటీ కూడా దాని ఫేస్ లా తయారవుద్ది. పద కథ ఆలోచిందాం. వచ్చిన కానీ చూతాను ఓ మ్యాన్ హ్యాండిల్ చేస్తావా? మరి ఫ్లాప్ డైరెక్టర్తో బిహేవ్ చేసినట్టు బిహేవ్ చేస్తారే, అసలు ఏంటి నీ ఉద్దేశం? రెచ్చిపోక అప్పుడు ఒక లుకే మన ప్రొడ్యూసర్ గారు అమ్మాయి పక్కన ఉన్న అమ్మాయి ఎవరో కనుక్కో, ఈ వాలిమిని తీసుకెళ్ళి సినిమా హాల్లో విడేద్దాం. పోస్టర్లకే అవడిచ్చేస్తారు. ఆ కళ్ళజోడు డ్రాక్కుల ఇది ఒక్కతే ఎక్కడో తన్నట్లేదా? ఎవరు ముసలిదా? నువ్వు డ్రిల్లింగ్ ఆపేస్తావా? నువ్వు మూసుకుని వస్తావా? హలో, మాకు కొంచెం దారిస్తారా? మీ కళ్ళజోడు లేకపోతే ఏం కనిపించదా? టోటల్ బ్లర్, అంతా చీకటి. నైట్ ఎఫెక్టా? యాక్చువల్ గా మీకు పోతద్దాల్లో మా ఆవిడ ఎలా కనిపిస్తున్నాడండి? చాలా బాగా కనిపిస్తున్నాడు. గుమ్మడికాయ తలకాయ, ఏనుగంత బాడీ, చిపురు పిల్ల లాంటి కాళ్ళు. అదేంటి మా ఓడి బాడీని నా కాళ్ళకి అటాచ్ చేశారు. మ్యాగజైన్ దీపేంద్రా, డ్రిల్లింగ్ ఆపే. మిస్టర్ స్టీల్బర్గ్, ఇంత చిన్న వయసులో ఈ అమ్మాయికి కంటి జబ్బు రావడం చాలా బాధగా ఉందయ్యా. టూ వరస్ట్. ఏయ్, నీ సింపతి నాకు అవసరం లేదు. ఓకే, సీరియస్ అయిపోకు. విషయం ఏంటంటే, విషయం నాకు తెలుసు. పెద్ద పోటుగాళ్ళని సైడ్ కొట్టడానికి వచ్చారు. అబ్బాయిలు అమ్మాయిలకు సైడ్ కొడతారు, నీలాంటి అమ్మమ్మ కాదు. డిస్కషన్ అండి, తప్పకుండా వెళ్తాం. తప్పకపోయినా మనం వెళ్దాం. అందరూ హైదరాబాద్ లో సైడ్లు కొంటున్నారు. ఇది కల్దోడు షాప్ లో కొనేసింది, హీరోయిన్ మెటీరియల్ కాదా. నువ్వేం టెన్షన్ పడకరా, నేను ప్రూవ్ చేస్తాగా. మరి మేమేం చేయమండి? ఫాలో చెయ్యి. ఏంటలా ఎరుమొహం వేసుకొని చూస్తున్నావు? మనకి టీ అయినా మంచినీళ్ళు అయినా ఇలా బాటిల్లో పోసుకొని తాగితేనే సాటిస్ఫాక్షన్. నిన్న మా నాన్న పక్క సందులోకి ఫోన్ చేశారు. పక్కింట్లో ఫోన్కి ఏమైంది? వాళ్ళు పిలవడం మానేశారు. విషయం ఏం చెప్పు. తినడానికి ఎలాగో మేము పంపిస్తున్నాం, కనీసం ఉండడానికన్నా మీరు చూసుకోకపోతే ఎలా అని తిట్టిపోశారు. ఉండడానికి మా నాన్న చిన్న కొంప ఉంది కదే. కొంప ఉంది కానీ దానికి కరెంట్ లేదు. బిల్లు కట్టలేదని నిన్న ఫ్యూజ్ బీక్ వెళ్ళిపోయారు. పిల్లమ్మడ చదువుకోవడానికి రాత్రి ఇంట్లో దీపం కూడా లేదు. నువ్వు ఉండగా కరెంట్ ఎందుకే? ఇంటికి దీపం. ఒరే ఆసు, జాకి, ఏం చేస్తున్నారా? ప్యాక్తో మేడ కడుతున్నాం. ఆహా, నా వారసులు అనిపించేశారా? నేను పేకలో డబ్బులు సంపాదించి మేడలు కడదాం అనుకున్నాను, మీరు ఏకంగా పేకతోనే మేడలు కట్టేస్తున్నారు. శాబాసరా. స్కూల్కి వెళ్లకుండా ఆటలు ఎందుకు ఆడుతున్నారో అడగండి. ఎరా, స్కూల్కి ఎందుకు వెళ్ళదు? ఫీజు కట్టలేదని పంపించేశారు. ఏమే ఫీజు ఎందుకు కట్టలేదా? డబ్బులు లేక. మీ బాబుని అడగచ్చు కదా. ఎన్నికైనా దగ్గర నుంచి మీ అండర్వేర్ వరకు అన్ని ఆయనే పంపిస్తున్నా. అందుకే నేను ఇలాంటివి పట్టించుకోవడం మానేశాను. వదిన గారు బాగున్నారా? ఇప్పుడు వెళ్ళాలని చూసి ఇంటి పట్టు నేడుదేగా. ఆ పెద్ద ఆయన పేరు చూసి బోల్డ్ అని కట్నాలు కానుకలు తగిలేసి మరీ మాయదారి మొగుళ్ళని మనకు అంటగట్టారు. మరే మన డబ్బులు మనం దాచుకున్నా హాయిగా టీవీ సీరియల్స్ చూస్తూ కాలుమే కాలేసుకుని బతికేవాళ్ళం. ఆ డబ్బు అంతా తీసుకొచ్చి వీళ్ళదాన్ని పోసాం. ఓ మంచి రోజు చూసుకొని నుయ్యో గొయ్యో చూసుకోవడం బెటర్. ఈ కుర్ర వెదవలు లేకపోతే ఆ పని ఎప్పుడో చేసేదాన్ని. నీది ఫీజు ప్రాబ్లం, నాది ఫ్యూజ్ ప్రాబ్లం. ఐడియా. ఒరే పెద్దోడా, నువ్వు తాగి పాడేసిన బాటిల్స్ అని అమ్మేసి క్లబ్ కి వెళ్ళి గేమ్స్ వచ్చాననుకో, డీల్ కొడితే మన ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయిపోతారా? రాత్రి ఆఫ్ నీ ముందే తాగానా? మరి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి అనుకున్నావు? ఎక్కడి నుంచి వచ్చినాయి? ఆ ఖాళీ బాటిల్ అమ్మేతేనే. ఒరే, మరి మన ప్రాబ్లమ్స్ కి పరిష్కారం ఎవర్రా? వీడే. ఒరే చిన్నోడా, రొటీన్ కి భిన్నంగా నువ్వు ఇవాళ మాట చెప్తేరాలరా. డబ్బులేగా ఇవ్వను. అది రొటీనే కదరా. ఒరే, ఫీజు కట్టలేదని ఆసు గాని జాకి గాని స్కూల్ నుంచి పంపించారా? కరెంట్ బిల్ కట్టలేదని ఫీజు బిగేశారా? ఒక ఆఫీస్తే అదే వేయిస్తే ఇవ్వను చెప్తున్నానుగా. ఇవ్వను చెప్పకరా, నీకంటే పెద్దోడు, కనీసం లేవు అని చెప్పు. గౌరవం ఉంటుంది మాకు. సరే లేవు. బెదరో, పొలంలో పంట లేదని చెప్పరా నమ్ముతాం, మట్టి లేదని చెప్తే ఎలా నమ్ముతావరా? ఉన్నాయి ఇవ్వను. రే, అన్నలోని కూడా చూడకుండా ఎలా చీకట్టు వెళ్ళిపోతున్నాడు చూడాడు.
మానవ సంబంధాలు మట్టిలో కలిసిపోతున్నాయా? నిధులు లేక విధులు ఆగిపోతున్నాయరా. నువ్వు ఆగరా బాబు, పొద్దున్నీ నోట్లో సుక్కపడక లివర్లో పవర్ పోయి ఎలా షివర్ అయిపోతున్నాను చూడు. సర్లే, మేమెవరితో చెప్పుకో, నా చేతులు చూడు, మొక్కల తాళకి ఎలా వంకలు తిరిగిపోతున్నాయి సరగ్గా. అప్పుడప్పుడు ఇలా తమ్ముళ్ళు ట్రబులింగ్ ఇస్తారనే ఆల్టర్నేటింగ్ గా భావనలు కూడా ఇస్తాడా భగవంతుడు. బావగాడా పరిస్థితుల ప్రభావం బావా, తండ్రి తర్వాత తల్లి బావా అంటారు. ఈ సామెత నేను ఎప్పుడు వినలేదే. అవసరాన్ని బట్టి సామెత అలా ఫామ్ అవుతుంటాయి బావా. ఇలా ఉయ్యలో కూర్చోమంటావా? మన బావను మనం అడగాలంటరా? అది నాలాంటి విఐపీలు కూర్చునే ఉయ్యాల, మీలాంటి విఐపీలు ఇలాంటి కుర్చీలో కూర్చోవాలి. థ్యాంక్స్ బావా, మేమంటే నీకు ఎంత అభిమానం. ఏంటి ఆర్థిక సహాయమా? బావగారు మనుషులను చూసి భలే స్కానింగ్ చేసేస్తారు. అయితే ఈ పాటికి స్కానింగ్ లో పిల్లల ఫీజు కరెంటు బిల్లు కట్టలేదని తెలిసిపోయి ఉంటది బావగారికి. క్యాష్ పొజిషన్ చాలా టైట్ గా ఉంది బావా, నువ్వు కొంచెం క్యాష్ రిలీజ్ చేస్తే. మీరు ఇలా సర్వనాశనం అయిపోవడానికి కారణం ఏంటని ఇప్పుడే పందులు గారిని పిలిచి అడిగాను. క్లబ్బులకి బార్లకి తగలేస్తున్నావు అని చెప్పుంటాడు. కాదు, వాస్తులు అన్నమాట. క్లబ్ కి బార్కి కూడా వాస్తులేదా? అందుకే మనకు కలిసి రావట్లేదురా. వాస్తులేదు వాటికి కాదు, మీ ఇంటికి ఈశాన్యంలో బరువు ఉండకూడదట. నువ్వు అక్కడ తిరక్కో, మీరు ఇంకా అందులోనే ఉంటే సర్వనాశనం అయిపోతారని, ఒంటి మీద బట్టలు కూడా మిగలవని చెప్పారు పంతులు గారు. కాబట్టి వెంటనే ఆ ఇల్లు అమ్మేయండి. ఊరు నిన్ను తగలయ్యా, ఇదాని లాకు. అది అమ్మేస్తే ఎంత లేదన్నా మీకు చెరువు 5 లక్షలు వస్తాయి. వాస్తు దోషం పోదు కాబట్టి ఆ లక్షలతో కోట్లు సంపాదించేసుకోవచ్చు. ఏంటో బావా, నువ్వు హార్ట్ఫుల్ గా చెప్తున్నా, కన్నింగానే కనిపిస్తా. మరి ఇల్లు అమ్మేస్తే మేము ఎక్కడ ఉంటాం బావా? నేను చచ్చాననుకున్నారా? పేదలు ఉచిత గృహ నిర్మాణ పథకం కింద మీ ఇద్దరికి చెరువులు పక్క వాస్తు శాంక్షన్ చేస్తా. శుభ్రంగా అందులో ఉండి డబ్బులు సంపాదించుకున్న పెద్ద పెద్ద మేడలు కట్టుకోండి. ఎరా, నీకు ఇల్లు ఎక్కర్లేదా? అదేంటి బావా, మరి లేవలేదే. మరి మా ఇల్లు ఎవరు కొంటారు బావా? వాస్తు లాభం ఉంది కాబట్టి ఎవరు కొనరు, అమ్మకపోతే మీకు ఇబ్బంది. సరే, ఎంతైనా పెళ్ళం బ్రదర్స్, మంచో చేయడం మీ కోసం నేనే కొంటాను. అమ్మ, నా మున్సిపాలిటీ ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చావురా సార్? వీళ్ళు మిగిల్చింది పెద్ద ఆయన జ్ఞాపకార్థం, మిగిలింది అది ఒక్కటే సార్. జ్ఞాపకాలు ఏముందా, కోట కొట్టేస్తే క్లీన్ గా అన్ని మర్చిపోవచ్చు. కన్నగా ఇందాక అడిచింది, దేవదాస్ తాగేసి మంగత ఆయన మర్చిపోలేదు. పార్వతి, అదే ఇదిగో అడ్వాన్స్, 2 రోజుల్లో పెద్ద అమౌంట్ ఇచ్చి అగ్రిమెంట్ చేసుకుంటాను. నువ్వు ఎంత మంచోడు బావా. ఈ విషయం నాకే తెలుసు అనుకున్నా, నీకు కూడా తెలిసిపోయిందా? ఇదిగో మీ అక్క వస్తుంది, ఇంటి విషయం చెప్పకండి. ఏం బావా, వాస్తుపోలేదు కదా ఉద్దంటాయి. నువ్వు చాలా తెలివినడు రా మిడిల్ బామ్మది. ఆ విషయం నాకే తెలుసు అనుకున్నా, నీకు కూడా తెలిసిపోయింది. మీరు ఇప్పుడు వచ్చారా? లోపలికి రాకుండా ఇక్కడే కూర్చున్నారే, రండి. లేదమ్మా, అర్జెంట్ గా బార్కి వెళ్ళాలి. చిచి, కరెంట్ ఆఫీస్కి వెళ్ళాలి, వస్తానే. పోనీ నువ్వైనా రారా. అక్కే, నేను అర్జెంట్ గా స్కూల్కి వెళ్ళాలి, చిచి క్లబ్కి వెళ్ళాలి, చిచి. 2 టీలు తెచ్చేందుకు పంతులు తాగడు. హలో, ఫైనాన్షియర్ 10 లక్షలు చెక్ ఇచ్చాడయ్యా, ఇంకెవడన్నా 10 లక్షలు ఇచ్చాడంటే రేపే షూటింగ్ స్టార్ట్ చేసేస్తాను. పంపించండి, ఎవండి పంపించినా పర్వాలేదు, వాడిని ఈజీగా హీరో చేసేస్తాను. కానీ ఆ 10 లక్షల విషయం మాత్రం మర్చిపోకండి సుమా. కొంచెం నెమ్మదిగా తలుపు తీసుకుని రావచ్చు కదా. మీకు అర్జెంట్ గా హీరో కావాలని విన్నాను. ఈ కోర్టు రెంటకు తెచ్చినసరికి లేట్ అయిపోయింది. నేను నడిచి వచ్చేలోపు వేరేవాడు ఎవడన్నా హీరో అయిపోతాడని పరిగెట్టుకుంటూ వచ్చా, అందుకే తలుపులు బోల్డ్ అని తెలుసా. ఓ, ఓకే ఓకే ఓకే. నీ పేరేంటి నాన్న? నిన్నటి దాకా మిమిక్రీ భాష, ఈ రోజు నుంచి పంచ్ భాష. పంచ్ భాషనా? అవును సార్, నిన్నటి దాకా మిమిక్రీ చేస్తూ ఛాన్సులు అడిగాను, ఎవ్వరు ఇవ్వలేదు. ఈ రోజు నుంచి పంచ్ డైలాగులు వేస్తూ ఛాన్సులు అడగాలని చెప్పి నిర్ణయించుకున్నాను, అందుకే పంచ్ భాషకు అవతారం ఎత్తాను. ఓహో, అలాగా. ఏదమ్మా పంచి చెప్పు చూస్తాను. నేను ఆ రోజు చెప్పిందే ఈరోజు చెప్తాను, ఈరోజు చెప్పిందే ఎప్పటికీ చెప్తుంటాను. ఆ రోజు నాకేం చెప్పావు? ఎవడలు సార్, ఇప్పుడు ఇంకో పంచ్. ఏది జరిగిందో అది మంచిగానే జరిగింది, ఏది జరుగుతుందో అది మంచిగానే జరుగుతుంది, ఏది జరగబోతుందో అది మంచిగానే జరగబోతుంది. ఇదెవరు చెప్పారు? శ్రీకృష్ణుడు గీతా బుక్ లో చెప్పాడు. సూపర్ పంచ్ చెప్పనా? చేతులు వెనక్కి మాడవాలా, కాళ్ళు ముందుకు మాడవాలా? ఇది కూడా భగవాన్ బుక్ లో చెప్పాడా? మా నాన్నకి ఇక్కలే చెప్పాడు. డైలాగ్ ఓకే, యాక్షన్? యాక్టింగ్. అరే
అరే అరే ఏంట్రా అది ఏంట్రా ఇస్ హాలీవుడ్ యాక్షన్ సీక్వెన్స్ 6 డేస్ 7 నైట్స్ ఐ నో వాట్ యు డిడ్ లాస్ట్ సమ్మర్ ద స్పై హూ లవ్డ్ మీ సిటీ ఆఫ్ గాడ్ ఆర్మర్ ఆఫ్ గాడ్ మెగనస్ గర్ల్ 10 కమాండ్మెంట్స్ మై నేమ్ ఇస్ నోబడీ హూ యామ్ ఐ మైసెల్ఫ్ అండ్ ఐరనీ American beauty, life is beautiful. Run, Lola, run! Wow, 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 wow! 101 Dalmatians. Enter the dragon. Return of the dragon. Crouching tiger, hidden dragon. Jurassic Park. Godzilla. Dracula. Never say never again. I says to Lion King, I am the King Kong! Acting alone, sir. Shooting alone, brother. Well, I'll send the matter. Well, pay the shooting matter. I'll let you know. Endu. Oray. Ni acting ki. Na vakati rendu mudu payna parvaleth gani. నువ్వు తల మీద నీళ్లు పోసుకుని అడ్డగాడిదలా అటు ఇటు ఎగురుతుంటే సున్నాలని పోయి ఒక్కటి మాత్రమే మిగిలిందిరా ఈ ఒక్కటేనా సార్ రే నిన్ను ఎరా వచ్చిన పని మర్చిపోయి మధ్యలో నీకు ఈ సినిమా పిచ్చి ఎందుకురా ఏయ్ ఏదో ఒక దాని మీద కాన్సన్ట్రేట్ చేయొచ్చు కదా ఏం చేయమంటావురా ఇందులోనే అప్పుడప్పుడు ఖర్చులకు డబ్బులు కనపడుతున్నాయి ఒకవేళ సడన్ గా నేను ఆర్టిస్ట్ గా సక్సెస్ అయిపోయాను అనుకో అప్పుడు నా డబ్బులతోనే గిన్నీస్ రికార్డ్ కోసం ట్రై చేసుకోవచ్చు అందుకని నువ్వు రాజా వచ్చాడురా రే మళ్ళీ ఏమైందిరా నీకు తెలుసు కదరా నేను సుశీలను లవ్ చేస్తున్నానని అయితే రాత్రి 12:00 వెళ్ళి ఐ లవ్ యూ అని చెప్పానురా అర్ధరాత్రి ఐ లవ్ యూ ఏంట్రా సేమ్ తన కూడా ఇలాగే ఫీల్ అయింది అందుకే మళ్ళీ సారీ చెప్పేద్దామని ఎర్లీ మార్నింగ్ 4:00 వెళ్ళాను గేట్ వేస్తుంది గోర్దూ కలిపే సుశీలను లేపేయాను కానీ లేచింది మాత్రం సుశీల కాదురా అల్లు వదిన సేమ్ నేను కూడా ఇలాగే షాక్ అయ్యాను రా పక్క నుంచి వాళ్ళ అన్నయ్య కూడా లేచాడు రా ఆడేమో మ్యాటర్ మొత్తం అపార్థం చేసుకుని వీళ్ళ అన్నయ్య పంపించాడు రా నువ్వు చెప్పేది ఏంటంటే నాకే కుమ్మాలనిపిస్తుంది రా ఇక వాళ్ళు నిన్ను కొట్టాలనుకోవడంలో తప్పే లేదు అలాగని చెప్పి అంతమంది కొడితే చచ్చిపోతాను కదా కాక సరే బయటికి రా ఇప్పుడే నేను బయటకు వస్తే వాళ్ళని చంపేస్తారా రా చూసా వదిన పుట్టినరోజుని గుడికి రమ్మంటే వస్తానని చెప్పి గుడికి రాలేదు కనీసం ఇంటికైనా వచ్చాడా ఫ్రెండ్స్ తో బయటికి వెళ్ళి ఉంటాడులే వదినా అదిగో వచ్చేసాడు ఉండు వాడు పని చెప్తాను ఒరేయ్ నువ్వు గుడికి రాలేదని అత్తే చాలా కోపంగా ఉంది తప్పు చేస్తే ఉండదా మరి కష్టపడి కొడుకుని ఇంజనీరింగ్ చదివిస్తే కనీసం పుట్టినరోజు నాడైనా అమ్మతో కలిసి గుడికి వెళ్ళలేదు తప్పా కాదా అత్త నువ్వైనా చెప్పు అస్తమానం ఫ్రెండ్స్ లేసుకొని బలాదుర్గా తిరిగే కొడుకుని ఏ తలైనా ఎందుకు భరించాలి కమాన్ టెల్ మీ మా అమ్మ 24 క్యారెట్స్ గోల్డ్ కాబట్టి నన్ను భరిస్తుంది వద్దమ్మ వద్దు నేను అనర్హుడిని పుట్టినరోజు నాడు నీ చేతితో చేసిన పాయసం తాగే భాగ్యం నాకు లేదు ఇట్స్ ఓకే ఐఎమ్ ఫీలింగ్ దేవత లాంటి అమ్మ మనిషిని బాధ పెట్టాను రా తను వెళ్ళింది ఇక ఆపు ఆహా ఆంటీ మనందరికీ కూడా పాయసం తీసుకొస్తున్నారా మీకు పాయసం కాదురా పాయసన్ పెట్టాలి అసలు ఇంకి పెట్టాలి ఎరా మీకు అసలు బుద్ధుందిరా థాంక్స్ ఆంటీ కనీసం ఉందా లేదా అన్న డౌట్ ఉంది మీకు మా ఇళ్ళల్లో అయితే లేదని డిసైడ్ చేశారు చదువుకోకుండా బ్యావర్స్ గా తిరుగుతుంటే అనరా అసలు వీళ్ళు ఇలా తయారవడానికి కారణం నువ్వే అన్నయ్య కరెక్ట్ ఆంటీ కనీసం నాలుగు నిజం తెలుసుకున్నా నువ్వు ముయ్ నీది కనీసం వీడి రోజు గుడికి కూడా రాలేదు తెలుసా బరేదానివే ఇవాడి బర్త్డే కదా రక్తదానం ఇద్దామని నేనే ఆసుపత్రికి తీసుకెళ్ళాను ఇచ్చావనన్నా ఇచ్చేది ఈయన బాడీలో బ్లడ్ తక్కువగా ఉందని వాళ్ళే రివర్సల్ ఇచ్చారు బాటిల్ ఇవ్వనమ్మా పోయిన వారం మ్యారేజ్ తాలూకు క్యాటరింగ్ డబ్బు ఒరే ఫోన్స్ ఎవరినో కాదు మిమ్మల్ని రేపటి నుంచి జగన్నాథ స్వామి రథోత్సవాలు వీరందరూ నా షాప్ కు వచ్చి హెల్ప్ చేయాలి సారీ
కాదండి కనీసం కూల్ డ్రింక్ దగ్గర వెళ్ళిపోండి 20% డిస్కౌంట్ 40% డిస్కౌంట్ 60% డిస్కౌంట్ 80% డిస్కౌంట్ 120% 120 అంటే ఊరికి ఇవ్వడం కాకుండా 100కి 20 చెప్పని తిరిగి మనం ఇవ్వాలరా పోతే పోనే హ్యా పోయిదా అంకుల కదా అయినా నన్ను అడగాలని 20% అంటే హ్యా నన్ను నేనే అర్పించు చేసుకుంటాను నన్ను కూడా అర్పించేవా రండి మేడం రండి ఒక జాకెట్ పీస్ కొంటే ఒక సారీ ఫ్రీ ఏ జాకెట్ కిదనే కా హై ఓన్లీ 1000 రూపీస్ స్టూపిడ్ ఆ రానా రథం వస్తుంది ఈ ఏడు ఇసుకేస్తే రాలంత జనం జగన్నాథ స్వామి రథోత్సవాలు ఇట్టాగే ఉంటాయిరా రే రే గుడ్లోను ఇలా షాపుల్లోను సైట్ కొట్టడం మహా పాపం రా దిస్ ఇస్ అవర్ బైబిల్ మిస్టర్ రాజ్ ఇన్ కేస్ ఆఫ్ మిస్సింగ్ కీస్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్ని ఇందులో డీటెయిల్డ్ గా ఉంటాయి ఇప్పుడు మొత్తం చూస్తారా నో 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 వాంటెడ్ పాయింట్స్ ఏ రిఫర్ చేద్దాం చాప్టర్ నెంబర్ 9 ఇన్ కేస్ ఆఫ్ లాస్ ఆఫ్ కీస్ లాస్ ఆఫ్ కీస్ yes మీ పని ఫినిష్ ఏంటి ఫినిషా నో 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 ఐ మీన్ పాయింట్ దొరికింది యాస్ పర్ ద ప్రాసెస్ మీరు ఒక ఎఫిడవిట్ ఇస్తే చాలు తర్వాత చిన్న పోలీస్ ఎంక్వైరీ ఆ తర్వాత హెడ్ క్వార్టర్స్ నుంచి మా మనిషి వచ్చి డీటెయిల్డ్ గా వెరిఫై చేస్తాడు ఎప్పుడు వస్తాడు ఎప్పుడైనా వస్తాడు అసలు మీ దగ్గర తాళం ఉండేదా ఉంటే అది నిజంగానే పోయిందా ఓ పోకపోతే ఇక్కడ దాకా రారు కదా సారీ అది ఇప్పుడే పోయిందా ఎప్పుడో పోయిందా ఎప్పుడు ఎక్కడ ఎలా పోయింది ఈ ఇన్ఫర్మేషన్ అంతా తీసుకుంటాడు ఇంత ఇన్ఫర్మేషన్ ఇప్పుడే తీసుకుంటారా ఈ ప్రాసెస్ లేట్ అవుదా yes yes నో 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 వెంటనే అయిపోతుంది అతను రావటమే లేటు షిట్ ఎగ్జాక్ట్లీ ఆ తర్వాత కొత్త అలం చేయించి ఇచ్చేస్తాం దానికి అయ్యే ఖర్చు చాప్టర్ నెంబర్ 2 ఇన్ కేస్ ఆఫ్ ఎంత టైం పడుతుంది బుక్ చదవడానికి తాళం చేయించడానికి తాళం ఏం చెప్ చేస్తాడు ఒక గంటే కాకపోతే దాని ప్రాసెస్ ఒక 15 రోజులు పడుతుంది 15 రోజుల రిక్వెస్ట్ చేస్తే 14 రోజులు అయిపోతుంది షట్ అప్ అసలు ఈ బబుల్ గమ్ ప్రాసెస్ అవసరమా నాకు గుడ్ రూల్స్ చెప్తారా యు నో హూ ఐ యామ్ ఐ యామ్ రాజ్ రాజ్ అండ్ రాజ్ గ్రూప్ ఆఫ్ కోర్స్ మీ రాజ్ అయినా రెడ్ అయినా నాయుడు అయినా చౌదరి అయినా రిజర్వేషన్స్ ఏం లేవండి అందరికీ సేమ్ రూల్స్ సేమ్ టైం పడుతుంది నాన్సెన్స్ నా లాకర్ ఓపెన్ చేయడానికి మీరు అడ్డుపడుతున్నారు మేము అడ్డుపట్టడానికి మీరు లాకర్ ఏమన్నా పగలగొడుతున్నారా ఎందుకంటే మాకు పగలడానికి కూడా కొన్ని రూల్స్ ఉన్నాయి ఇన్ కేస్ ఆఫ్ బ్రేకింగ్ ద లాకర్ చాప్టర్ నెంబర్ స్టాప్ ఇట్ మీకున్న పవర్స్ చూపించుకోవడం కోసం బిల్డప్ లొద్దు జనాల్ని మీ చుట్టూ తిప్పుకోవడం మీకు ఇష్టం అందుకే మీరు అస్సలు డెవలప్ కారు ఇంతే మీ లెవెల్ ఇంతే ఇదే టేబుల్ ఇదే కుర్చీ ఇదే జాబ్ బ్లడీ లూజర్ ఎవరికి హలో మిస్టర్ కుల్కర్ణి వెల్కమ్ నన్ను గుర్తుపట్టారా అన్ని తిట్లు తిన్నాక ఎలా మర్చిపోతాను ఎనీవే యు వెరీ సిన్సియర్ అండ్ ఆనెస్ట్ మిస్టర్ కుల్కర్ణి మీ వాయిస్ లో ఏదో తేడా వచ్చిందే వాల్యూమ్ పెరిగిందా బేస్ తగ్గింది మీ లెవెల్ వాళ్ళు నాలాంటి లో లెవెల్ గాళ్లతో ఈ లెవెల్లో మాట్లాడరే మీరు నన్ను తప్పుగా అర్థం చేసుకున్నారు కదా లేదు తాళం దొరకలేదని మాత్రం అర్థమైంది యామ్ ఐ రైట్ మిస్టర్ రాజ్ వాట్ ఎన్ ఎక్సలెంట్ బ్రెయిన్ మీలాంటి బ్రిలియంట్ అండ్ అమేజింగ్ పీపుల్ తో గొడవ ఎందుకని చేసిన తప్పుకి రియలైజ్ అయ్యి వచ్చాను సారీ ఇట్స్ కామన్ మిస్టర్ రాజ్ నాదో చిన్న రిక్వెస్ట్ ఇఫ్ యు డోంట్ మైండ్ నేను కట్ చెప్తాను ఊ కొడతారా వై నాట్ తప్పుతుందా తప్పకుండా చెప్తా వన్స్ అపాన్ అ టైం వావ్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంది ఇంకా నేను ఇంకా చెప్పలేదు చెప్పండి 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 మా ఆవిడ రేక ఓ రోజు ఫైనాన్స్ కోసం నాతో గొడవ పెట్టుకుంది పెద్ద క్లాష్ అరుపులు ఏడుపులు కేకలు పెడబొబ్బలు మీవా మా ఆవిడవి ఓ ఈ అధిక ప్రసంగాలే వద్దు ఈ దొరకదు ఓ క్యారీ ఆన్ క్యారీ ఆన్ మా ఆవిడ మలయాళం భాషలో నాకు అర్థం కాని తిట్లన్నీ తిట్టింది ఓ మీది లవ్ మ్యారేజా ఈ కష్టం నువ్వు కొట్టు చాలు చెప్పండి కాసేపటి కలిసిపోయి సైలెంట్ అయిపోయింది సో వైల్డ్ టైగర్ బికమ్ ఏ కౌ తర్వాత నాకు సారీ చెప్పింది కాళ్ళ మీద పడి బతిమాలింది చివరికి నన్ను లొంగ తీసుకోవాలని కూడా ట్రై చేసింది కానీ నేను ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు నోరు జారాక సారీలకి తల ఉంచుతానా నో నెవర్ సో వాట్ ఈస్ ద మోరల్ ఆఫ్ ద స్టోరీ నౌ హూ ఇస్ ద బ్లడీ లూజర్ Now, wild tiger become a poor cow. ఇదిగా
మీ గురువేట ఆకాశం వైపు చూస్తున్నాడు మేఘాలు అమ్మేద్దామనేటే యా నువ్వు కొంటావా ఆ వరసలు పడిన మేఘాలు నాకెందుకులే ఇప్పుడు మా గురువు మ్యాజిక్ చేస్తాడు చూసుకో ఆ ఇతనేటి పీసీ సర్కారా కాదు ఎంసీ పరార్ అడవుడు ఈడే మా గురువే ఓహో మన మ్యాజిక్ ఈ కార్నర్ అయితే బాగా వర్క్ అవుట్ అవుతుంది కదా అవును గురు ఇప్పుడు నువ్వు ఏ మ్యాజిక్ చేయబోతున్నావు ఏ కళ్ళున్నాయి కదా చూసుకోవచ్చు కదా ఓహో నువ్వు ఎల్టీటీఈ కదా ఎల్టీటీఈ అంటే ఏంటి అంటే లుకింగ్ టు టోక్యో టాకింగ్ టు ఈజిప్ట్ అని మరి అయితే నేను నా పరశీశ్రేణా ఇశ్రేణి పరశీశ్రేణి కూడా మ్యాజిక్ అనేటే అది తిరిగి కింద అడదు అది మ్యాజిక్ ఓహో అయితే ఇశ్రేణి నేను చూస్తాను అదే ఓహో పన్నెండు పన్నెండు చూసారా దొరుకుపోనాడు చాలా ఎగ్జైట్ అవుతున్నారు ఆ పరసలు ఇచ్చుకోండి ఇంకెవరైనా విశ్వాసం వస్తే ఇప్పుడే ఇచ్చుకోండి ఒప్పుడు పంపుతానప్ప సరే చప్పట్లు కొట్ట పరుసు వాడు వస్తాడా నీ పరస కదా నువ్వే కొట్టుకో మనము కొడితే వస్తాడా వస్తాడే కొట్టిగా బురద వస్తుంది సింపుల్ గా సంపేశావు నువ్వు కనుక ఇండియన్ క్రికెట్ టీమ్ లో ఉన్నావు అనుకో వచ్చిన కప్పులు కాపలా కాయలాగా ఇండియా అప్పుల పాలు అయిపోయింది ఇదిగో రూపాయి నెలంతా పార్టీ చేసుకో కుమ్మే